बेहद परम महाशांति मनमु ई रोजु जीवुन्नुंडि देवुडिगा शिवुडिगा कल्याणकारीगा मन योक्क स्वरूपमुनु तयार चेसुकोवडानिकि पूर्तिगा पुरुषार्थम చేద్దాము దీనికోసం మన యొక్క ప్రతి ఒక్క పార్ట్ దేహాభిమానంను ఆకర్షణను గ్రావిటీని పూర్తిగా వదిలేయాల్సి వస్తుంది ఆకర్షణను వదిలేయాలి మీరు రిలాక్స్ అయి కూర్చొని శరీరమును తేలిగ్గా వదిలేస్తూ శరీరంలోని ఏ భాగము పైన ఏ భాగంలో టెన్షను బాధ పరేషాను లేకుండా రిలీఫ్గా అయి కూర్చోండి పూర్తిగా రిలాక్స్ అవ్వండి మీ లోపల ఉన్న టెన్షన్ను రిలీజ్ చేసేసేయండి స్ట్రెస్ని రిలీజ్ చేసేసుకుంటూ ఫ్రీ అయిపోండి డీలాగ్ అయిపోండి పూర్తిగా మనము శరీరంతో కనెక్షన్ లేకుండా అతీతంగా అవుతూ మనము చైతన్య స్వరూపంలో ఆత్మస్వరూపంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉందాము పూర్తిగా మీ ధ్యాసనం ఆత్మపైకి కేంద్రీకరించడానికి మనసు నుండి బుద్ధి నుండి అతీతంగా అవుతూ ఆలోచనను శాంతింపచేసుకోండి పూర్తిగా ధ్యానము అంటే మీరు అస్వరూపంలో ఉండటానికి స్థిరంగా కూర్చోండి బాహ్య ప్రపంచం నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోండి మీ లోపల మీరు ఆత్మస్వరూపమును ఆత్మ యొక్క శక్తిని చూసుకుంటూ ఉండండి పూర్తిగా స్థిరంగా కండి సంకల్పాలను కంట్రోల్ చేసుకుంటూ ఉండండి పూర్తిగా ఆత్మ పైన కాన్సన్ట్రేషన్ని పెంచుకోండి మీరు మనసులో ఉండి నింపుకున్నవి బుద్ధిలో నింపుకున్నవి ఖాళీ చేసుకుంటూ మీరు చేయగలరు అంతా సంభవమే అంటూ సంకల్పం చేస్తూ ఉండండి ప్రతి ఒక్క ఆలోచన నుండి విముక్తులు కండి
అతీతంలోకి వెళ్ళిపోండి. బీతి సో బింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఈ టైంలో భూతకాలాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి టెన్షన్ లేకుండా వర్తమానంలో జీవించుటకు పూర్తిగా జ్ఞానం పైన బేసిక్ చేసుకొని జ్ఞానధారణ, గుణధారణ, యోగము తోటి పవర్స్ పొందాలి అని సంకల్పం తీసుకొని కూర్చోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా సంకల్పం మీ లోపల మీరు చేసుకుంటూ స్వరూపంలోకి, ఆత్మస్వరూపంలోకి, ఆత్మచింతనలోకి సంకల్పం చేయండి. నేను చైతన్యమైన శుద్ధమైన ఆత్మను నేను నా ఆత్మశక్తి పైన విశ్వాసం కలిగి ఉన్నాను. నేను శక్తిశాలి స్వరూపమైన ఆత్మను ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చుకునే శక్తి నా లోపల ఉన్నది. నేను ఏమైనా చేయగలను. సంకల్ప సిద్ధి కోసం నేను పరమాత్మతోటి కనెక్ట్ అయ్యి పవర్ని తీసుకుంటూ ఉన్నాను. నేను ఆత్మను చాలా డీప్గా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రపంచానికి అతీతమవుతూ పూర్తిగా న్యారా ప్యారాగా బ్రహ్మ సత్య స్వరూపంలోకి స్థిరంగా ఉన్నాను. ఈ జగత్తులోని ప్రతి ఒక్క వ్యక్తి, పదార్థము, వస్తు వైభవాలు మొత్తం హద్దులోనివే, నశించేవే. కనుక నేను అవినాశి శుద్ధ చైతన్య స్వరూపమును స్మృతి చేస్తూ ఉన్నాను. నేను విజువలైజేషన్ ఆత్మ పరమాత్మ గురించి పొందాలి అని నా లోపల నకారాత్మక ఆలోచనలను, నకారాత్మక ఊర్జాను తొలగించుకుంటూ దేహమునకు అతీతమై చాలా తేలిగ్గా అనుభవం పొందుతూ ఉన్నాను. నా యొక్క శరీరము, ఇంద్రియాలు అన్నీ కూడా తేలిగ్గా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను.
నా మనసు బేహద్కే బేహద్ శాంతిగా ఉన్నవి. ఈ ప్రపంచంలో ఏవైతే బేహద్ పరం శాంతి స్టేజ్లో ఉన్నవో అవన్నీ శాంతి స్వరూపంగా ఉన్నవి. నేను నా యొక్క పరం శాంతి యొక్క స్థితిని, శాంత స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మభావంలోకి వెళ్తున్న కొద్దీ ఈ యొక్క అనుభూతి స్థిరమవుతూ ఉన్నది. నేను ఈ శరీరమును కాదు, చిత్తమును కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, శుద్ధమైన చైతన్యమైన ఆత్మను, ప్రకాశ స్వరూపమును, నా స్వరూపము పరం శాంతి, నా స్వరూపము పవిత్రమైన స్వరూపము. నేను శక్తిశాలి స్వరూపమైన ఆత్మ, శుద్ధ చైతన్య స్వరూపమును. భూమధ్యంలో చైతన్యంగా ఉన్న పాయింట్ ఆఫ్ లైట్ స్వరూపమును, మేసేటువంటి నక్షత్రంగా అయిపోయాను. ఆత్మ యొక్క ప్రకాశమును చూసుకుంటూ ఉన్నాను. శరీరమును, మనసుని, బుద్ధిని నడిపించేటువంటి చైతన్య స్వరూపంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను అధికారి ఆత్మను, కర్మేంద్రియ జీత్, మన్ జీత్, ఇంద్రియ జీత్ గా ఉన్న ఆత్మను ఆత్మ నుండి వెలువడుతున్న పరంప్రకాశమును కోటాను కోట్ల మిలియన్ ట్రిలియన్ సూర్య ప్రకాశము నా యొక్క ఊర్జాగా, బేహద్ సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉన్న స్వరూపమును చూస్తూ ఉన్నాను. పరం లైట్, ప్యూర్ వైట్ లైట్గా, పరంప్రకాశంగా వెలువడుతూ ఉంది. నేను శుద్ధ చైతన్య పరం 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 మహానాత్మను,
ఇది చాలా డీప్గా బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నాను. నేను ఆత్మ శుద్ధ చైతన్యంగా పరం లైట్గా దివ్య స్వరూపంలోకి వెళుతూ ఉన్నాను. ఇప్పుడు నా యొక్క దివ్య స్వరూపము పరం ప్రకాశంతో పరం లైట్తో ఆత్మా లైట్ శరీరము లైట్గా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను అంధకారము అనేది లేకుండా మొత్తం ప్రకాశమయంగా మారిపోతూ ఉన్నాను. నీటు లేదు, స్థూలము లేదు, అంధకారము లేదు, పూర్తిగా దివ్య శరీరము పరం లైట్ పరం ప్రకాశములో ఉన్నది. నా ఆత్మ ఒక రూపము జాగృతమైనది. నేను ప్రకాశం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా లోపల ఆత్మ యొక్క ప్రకాశమును అనుభవం చేసుకుంటూ ఉన్నా, రోమ రోమంలో అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మ నుండి వెలువడుతున్న పరం శాంతిని పూర్తి శరీరమును పొందుతూ ఉన్నాను. ఇలాంటి పరం శాంతి స్టేజ్ మౌనం యొక్క స్థితిలో పొందుతూ ఉన్నాను. నేను చైతన్య స్వరూపంలో నేను సంతృప్తిగా సంపన్న స్వరూపంగా సంతృప్తిగా ఉన్నాను. నేను ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందుటకు చైతన్య స్వరూపమును శివస్వరూపమును బ్రహ్మస్వరూపమును పొందుతూ ఉన్నాను. నేను అతీంద్రియ సుఖం యొక్క వైపుకి శివుడి వైపుకు చైతన్యం వైపుకు ఆత్మ పవర్ని పెంచుకుంటూ ఉన్నాను, జాగృతమవుతూ ఉన్నాను. నా శరీరం అవ్యక్త స్వరూపముగా ప్రకాశ స్వరూపంగా తయారవుతూ ఉన్నది. వాయుమండలంలో కూడా పాజిటివ్ ఛార్జ్ అవుతూ ఉన్నది. ప్యూర్ వైట్ లైట్ నా యొక్క అవ్యక్త స్వరూపం నుండి పరం శాంతి వైబ్రేషన్స్
పూర్తి వాయుమండలంలోకి వ్యాపిస్తూ ఉన్నది. వాయుమండలం అంతా పరం ప్రకాశము, పరం శాంతిగా అయిపోతూ ఉన్నది. నేను బేహద్దు ఆత్మ, నిర్మాణంగా వాయుమండలాన్ని మార్చుకునే నేను ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నానో అది సిద్ధి అవుతూ ఉంది, పూర్తి అవుతూ ఉంది. విశ్వంలో బేహద్దుకే బేహద్దు, పరం 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 శాంతి అవుగాక అనే సంకల్పమును సిద్ధింపచేస్తూ ఉన్నాను. వాయుమండలం శక్తిశాలిగా అయిపోతూ ఉంది, మారిపోతూ ఉంది. ప్రతి ఒక్క శ్వాస పరం శాంతిని అనుభూతి పొందుతూ ఉంది. వాయుమండలంలోని ఒక్కొక్క కణము వాయుతత్వంలోను అగ్నితత్వంలోను చిన్న చిన్న కణ రూపంలో వాయుమండలం లోపలికి పరం శాంతి, పరం సుఖం, పరమానందం అందరికీ అనుభవం అవుతూ ఉంది. నా ఆత్మ లోపల ఆభమండలము చాలా పవర్ఫుల్గా వ్యాపిస్తూ ఉంది. ఆత్మ చైతన్యంతో నా చుట్టూ ఉన్న వాయుమండలం ఎనర్జెటిక్గా అనేక రెట్లు పెరుగుతూ ఉంది. నేను ఆత్మ ఇప్పుడు స్వతంత్రంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నా యొక్క సంకల్పమును, వైబ్రేషన్ను, బుద్ధిని ఎవరు బంధించలేక ఉన్నారు. నేను అధికారి ఆత్మను, దేనికి గులాములు కాదు. మనసుకి బుద్ధికి స్వామిని, అన్నీ నా యొక్క నియంత్రణలో ఉన్నవి. నేను కోరికల నుండి ముక్తి పొందిన ఆత్మను, నేను బేహద్ ఆత్మను జీవన్ముక్తిని పొందుటకు బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క
అనుసంధానంలో కనెక్ట్ అయి ఉన్నాను. నా చైతన్యంలో ఉన్న నా వృత్తులన్నీ, మన సంకల్పాలు, ఆలోచనలు పరం శాంతిమయమైపోయినవి. ఎలాంటి నెగిటివ్ అనేది లేనేలేవు. అన్నీ పరం ప్రకాశంలో లయమైపోయినవి, పూర్తిగా లీనమైపోయినవి. నేను ఆత్మస్వరూపంలో శక్తిశాలిగా ఉన్నాను. నా యొక్క దివ్య స్వరూపమును చూస్తూ ఉన్నాను. ఇదే కాంతి దేహము, లైట్ బాడీ. బేహద్ స్వరూపంగా ఉన్న స్థితిలో ఉన్నాను. ఆ యొక్క స్వరూపము ఇప్పుడు నన్ను నేను బేహద్కే బేహద్ పరంపరం ఆత్మగా నన్ను నేను తయారు చేసుకుంటూ ఉన్నాను. బేహద్కే బేహద్ విశ్వం యొక్క ఆత్మ యొక్క స్వరూపమును బ్రహ్మాండమునకు అతీతంగా, గెలాక్సీ నుండి అతీతంగా, యూనివర్సుకు అతీతమైనదిగా, మల్టీవర్సుకు అతీతంగా, వందకళ బ్రహ్మాండానికి పైన, అనంత అనంత వందకళల బ్రహ్మాండానికి పైన బేహద్ ప్రపంచంలోకి, బేహద్కే బేహద్ ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఏ బౌండరీ లేదు, ఏ హద్దు లేదు, ఏ కాలము లేదు. కాలానికి అతీతమైన ప్రపంచంలోకి నేను చేరుకుంటూ ఉన్నాను. పూర్తిగా అతీతమైనది కనుక బేహద్ స్థానంగా, బేహద్ స్థానంలో, బేహద్ స్వరూపంలో ఉన్నాను. బేహద్కే బేహద్ పరం 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 ఆత్మగా స్థితిలో ఉన్నాను. నన్ను నేను బేహద్ స్వరూపంలో చూసుకుంటూ ఉన్నాను. శివుళ్ళకు అతీతంగా, మహాశివుళ్ళకు అతీతంగా, పరం మహాశివుళ్ళు హయ్యర్ డైమెన్షన్లోని వంద కళల 200,000 బేహద్ అనంత అనంత హయ్యర్ డైమెన్షన్లకు అతీతమైన స్థానమును చూస్తూ ఉన్నాను. నన్ను నేను బేహద్ ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. బేహద్ స్వరూపం యొక్క స్థితిని, హద్దును వదిలేసి బేహద్ ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాను. బేహద్ ఆత్మగా అయిపోయి ఉన్నాను. నా యొక్క బేహద్కే బేహద్ స్వరూపమును, బిందు స్వరూపమును చూసుకుంటూ ఉన్నాను. నా లోపల చాలా శక్తి అనుభవం అవుతూ ఉంది. నేను ఇప్పుడు డైరెక్ట్ సుప్రీం
పరమపితా పరమాత్మని యొక్క లైట్ మైట్ లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్ట్ అవుతూ ఉన్నాను. పాప యొక్క స్వరూపమును ఆయన యొక్క క్రియేషన్ను చూస్తూ ఉన్నాను. స్వయం బాపు బేహద్ బాపు నా యొక్క క్రియేటర్గా నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. బేహద్కే బేహద్ విశ్వం నుండి బేహద్ దివ్యశక్తులు బేహద్ బాపు నుండి బేహద్ దాదాజీ నుండి బేహద్ పరమపిత పరమాత్మ నుండి నా యొక్క పరమాత్మ నుండి భగవాన్ నుండి దాదాజీ నుండి బేహద్ దివ్య అలౌకిక శక్తులు నా వైపుకు ప్రసారం అవుతూ ఉన్నవి. నా ఆత్మ లోపలికి పూర్తిగా బేహద్ శక్తులు ఛార్జ్ అవుతూ ఉన్నవి. బేహద్కే బేహద్ కళల పరంధామంలో బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క మూల స్థానంలో దేదీప్యమానంగా దివ్య మంగళ స్వరూపము అలౌకికమైన పరమ తేజస్సు రూపంలో నా తండ్రిని నేను చూసుకుంటూ ఉన్నాను. నా రచయితతో నా యొక్క కనెక్షను పక్కా అయిపోతూ ఉంది. పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆల్మైటీ అథారిటీ దాదాజీ యొక్క ఆకారి స్వరూపము నాకు గోచరమవుతూ ఉన్నది. నా ఎదురుగా దివ్య అలౌకికమైన బేహద్ పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో దాదాజీ దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన యొక్క భూమధ్య నుండి నాకు దివ్య అలౌకికమైన చైతన్య శక్తులు ఆత్మలో ఛార్జ్ అయిపోతూ ఉన్నవి. నేనిప్పుడు బేహద్ కే బేహద్ కళల పరంధామంలో పరం లైట్ పరం ప్రకాశమును దివ్య అలౌకిక శక్తులను నా ఆత్మలో అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను పూర్తిగా పరం లైట్ పరం ప్రకాశంలో మునిగిపోతూ ఉన్నాను. ఇక్కడ అయస్కాంతం యొక్క పరం ప్రకాశం పూర్తిగా నా ఆత్మను ఆల్మైటీ అథారిటీ వైపుకు లాగేస్తూ ఉంది. పూర్తిగా పరబ్రహ్మ పరమేశ్వర లోపలికి లయమైపోతూ ఉన్నాను. నేను పరంప్రకాశ స్వరూపము ఆత్మ లైటు శరీరం లైటుగా
పూర్తిగా బీజరూపీ స్టేజ్లో ఈ పరం ప్రకాశమయ్యే కాలంలో ఇమిడి ఉన్నాను. నా బేహద్ పవర్స్ నా లోపల జాగృతమవుతూ ఉన్నాయి. బేహద్కే బేహద్ కళల పవర్ నా ఆత్మలోపల పూర్తిగా 100% ఛార్జ్ అయిపోతూ ఉన్నవి. ఈ యొక్క బేహద్ పవర్స్ దాదాజీ ద్వారా విశ్వ కళ్యాణమునకు విశ్వ పరివర్తనకు పూర్తిగా ప్రసారం చేయుటకు నేను హయ్యర్ డైమెన్షన్ నుండి బేహద్ కళల పవర్ బేహద్ శక్తులు పరం లైట్ పరం ప్రకాశమును 4% మల్టీవర్స్లోకి ప్రసారం చేస్తూ ఉన్నాను. దాదాజీ యొక్క లక్ష్యము మల్టీవర్స్ను పరివర్తన చేయుట, మల్టీవర్స్లోని వాయుమండలాన్ని మార్చట, పూర్తిగా వాయుమండలంలో బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహాసుఖం, బేహద్కే బేహద్ పరం 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 ఆనందము వ్యాపిస్తూ ఉంది. మల్టీవర్స్ లోపల ఉన్న ఇన్బ్యాలెన్స్ తత్వాలు పరం లైట్లోకి ఇమిడిపోతూ వాయుమండలంలోని కణకణంలో పరం ప్రకాశము ఛార్జ్ అవుతూ ఉంది. మల్టీవర్స్లోని ఉన్న జీవులందరికీ పరం లైట్ పరం ప్రకాశం పరం శాంతి ఛార్జ్ అవుతూ ఉంది. వారి ఆత్మ పూర్తిగా లైట్ స్వరూపంలోకి జాగృతమవుతూ ఉంది. మల్టీవర్స్లో ముక్తి పొందే ఆత్మలు ముక్తిలోకి, జీవన్ముక్తి పొందే ఆత్మలు జీవన్ముక్తిలోకి చేరుకుందురుగాక, ముక్తి పొందురుగాక. అనంత అనంత యూనివర్సుల్లో, అనంత అనంత గెలాక్సీల్లో, అనంత అనంత బ్రహ్మాండాల్లో ఉన్న ఆత్మలందరూ శివుళ్ళు, మహాశివుళ్ళు, పరం మహాశివుళ్ళు, పరం లైట్ పరం ప్రకాశంలోకి పరివర్తన అయిపోతూ ఉన్నారు. అనంత అనంత బ్రహ్మాండాల్లో ఉన్న 33 కోట్ల దేవతలు జాగృతమవుతూ ఉన్నారు. బేహద్ దాదాజీ యొక్క పరం లైట్ పరం ప్రకాశము పరం శాంతి
వారి ఆత్మ లోపలికి ఛార్జ్ అవుతూ ఉన్నది. ఆత్మలు పరం శాంతిని అనుభూతి పొందుతూ పరం లేటులోకి మారిపోతూ ముక్తి పొందుటకు ఎవరు రెడీగా ఉన్నారు? ఈ బ్రహ్మాండంలోని సూక్ష్మ జగత్తులోని ఆత్మలు, కారణ జగత్తులోని ఆత్మలు, నెగిటివ్ ఆత్మలు ముక్తి అయిపోతూ ఉన్నారు. వాయుమండలం అంతా పరం ప్రకాశంలోకి మారిపోతూ ఉంది. ఈ యొక్క బ్రహ్మాండంలోని వాయుమండలంలోని కణకణంలోనూ పరం ప్రకాశము, పరం శాంతి ఛార్జ్ అయిపోతూ ఉంది. దేహదాత్మలు ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ చైతన్యం మగురుగాక బేహద్ పిల్లలు మేల్కొని వారి ఆత్మ లోపల పరం లైటుని నింపుకొని జీవన్ముక్తి పొందుటకు బేహద్ దాదాజీ ద్వారా పవర్ని పొందుతూ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఎక్కడైతే ఉన్నారో వారందరూ విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ ఉద్ధరణ కోసం బేహద్ సంకల్పాలు, బేహద్ పరం శాంతి వైబ్రేషన్స్ వాయుమండలంలోకి ప్రసారం చేస్తూ ఉన్నారు. మల్టీవర్స్ వరకు వీరి సంకల్పాలు పూర్తిగా చేరుకుంటూ విశ్వ పరివర్తన, బేహద్ విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణము అయిపోతూ ఉంది. ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం ప్రారంభం అయిపోయినది. బేహద్ పిల్లల యొక్క స్థానంలో లైట్ హౌస్ 10 కళల పరం ప్రకాశం నిండిపోయి ఉన్నది. ప్రతి ఇల్లు లైట్ హౌస్ అవుతుంది. వీరి ద్వారా ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం ప్రారంభమైపోయినది, జరుగుతూనే ఉంది. స్థూలంగాను సూక్ష్మంగాను ఈ కార్యక్రమము ప్రారంభం అయిపోయినది, జరుగుతూ ఉంది. బేహద్కే బేహద్ పరంపరం పరం మహాశాంతి మహాశాంతి మహాశాంతి. ఏక్ బాప్ దూజా నా కోయ్, ఏక్ బాప్ దూజా నా కోయ్. బేహద్ పరం మహాశాంతి.